గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, మళ్ళీ మనం ఆన్లైన్ క్లాసు ఈరోజు డేట్ ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. కమిషనర్ మేరకు ఆదేశాల మేరకు మళ్ళీ మనకి లాక్డౌన్ తెలంగాణలో విజృంభిస్తున్నటువంటి కరోనా ప్రభావం వల్ల, COVID-19 ప్రభావం వల్ల మళ్ళీ స్టిల్స్ థర్డ్ ఫేజ్లో మళ్ళీ మనం క్లాస్ చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది, చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా చదువుకోవాల్సిన విషయమే కాబట్టి మనం ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ డేట్ నుంచి 1వ డేట్ వరకు కంటిన్యూ ఆన్లైన్ క్లాసెస్ వీడియో క్లాసెస్ మనం ఉందాం. సో టుడే డిస్కస్ అయిపోయింది, నిన్న ఎస్టర్డే చేసిన క్లాస్ కంటిన్యూ మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోవాం. క్షీరాల్లో దంత విన్యాసం ఒకటి, క్షీరాల్లో దంతాన్ని మనం పరిశీలించినట్లయితే సో ఈ విధంగా దంతం అనేది ఉంటుంది. దంతం పొడుగా ఒక శంకు ఆకారంలో దంతం ఉంటుంది. శంకు ఆకారంలో దంతం ఉంటుంది. దంతంలో ఉండే భాగాన్ని కేటం అని చెప్పుకున్నాం. సో అతిగట్టి పదార్థం, దంతంలో అతిగట్టి పదార్థం ఎనామిల్ అని చెప్పుకున్నాం మనం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇందులో పలుచుకూరమై ఉంటుంది. సో మూలం ఉంటుంది, రక్తనాళం ఉంటుంది, సో మూలం ఉంటుంది, సో డెంటే అనే పదార్థం ఉంటుంది. సో ఇక్కడ దంతాలు అంటే ఏంటి, దంత విన్యాసం అంటే చెప్పుకున్నాం. దంత విన్యాసం అంటే సకశేరికాల్లో ఆశ్చర్యపురంలో దవడలకు ఉండేటువంటి భాగాన్ని దంతాలు అన్నాం. ఇలా దంతాలు ఉండే అమరికను సో వారి స్ట్రక్చర్ నిర్మాణాన్ని మొత్తం కలిపి దంత విన్యాసం అని చెప్పుకున్నాం. దంతాలు ఒక రకాలు మనం తీసుకున్నాం. ఇక్కడ దంతాల్లో మనం తీసినట్లయితే సో ప్రౌఢ తిమింగలో దంతాలు ఉండవని చెప్పుకున్నాం. మనం ప్రౌఢ ప్రోటోథిరియాలో కూడా దంతాలు ఉన్నాయని చెప్పినాం. సో ప్రోటోథిరియా, మెటాథిరియా, యూథిరియా జీవులు ఉంటాయి. మన ఇక్కడ ప్రౌఢ ప్రోటోథిరియాలో మాత్రం ఉండదు. మానవుడు అనేవారు యూథిరియా జి ప్రైమేట్ స్కాన్ తిరియా చెప్తూ ఎక్రోడాంట్ రకానికి చెందిన దంతాలు, ఫ్లోరోడాంట్ రకానికి చెందిన దంతాలు, టీకోడాంట్ రకానికి చెందిన దంతాలు. ఇక దంతాలు అనేవి మూడు రకాల దంతాలు మనకు కనిపిస్తాయి, ఎక్రోడాంట్, ఫ్లోరోడాంట్, టీకోడాంట్. సో దంతాల యొక్క అమెరికా నిర్మాణాన్ని బట్టి ఉండేటువంటి విధానాన్ని బట్టి సమదంత విన్యాసాలు, విషమదంత విన్యాసాలు చెప్పుకున్నాం. సమదంత విన్యాసాలు అంటే దంతాలు సమానంగా ఉంటే, నిర్మాణంలోనూ ఆకారంలోనూ క్రియలను ఒకే రకంగా ఉంటే అలాంటి దంతాలని సమదంతాలు చెప్తున్నాం. దంతాలు నిర్మాణంలోనూ ఆకారంలోనూ క్రియలను వేరుగా ఉంటే అలాంటి దంతాలని విషదంతాలు అంటాం. సమదంతాలు ఉభయచరాలు సరసపాలు కూడా కనిపిస్తాయని చెప్తున్నాం. కానీ ఇక్కడ మానవుల్లో మనం పరిశీలించినట్లయితే చీరాల్లో మాత్రం విషమదంతాలు రకాలు ఉంటాయి. దంతాలు నాలుగు రకాలు చెప్పుకున్నాం. దంతాల లోపల ఒకటి కుంతకాలు, రథనికలు, అగ్రచర్వకాలు, చర్వకాలు చెప్పుకున్నాం కదా. సో డెంటల్ ఫార్ములా మానవుడు 2 1 బై 2 3 2 1 బై 2 1 2 3 బై 2 3 32 అంటే 32 దంతాలు ఉంటాయని. సో ఇక దంతాలు 2 8 2 8 2 8 అంటే 16 × 2 = 32 అని మన దంతాల ఫార్ములా చెప్పుకున్నాం. సో అపోజంలో కూడా అత్యధిక దంతాలు 50 దంతాలు ఉంటాయని చెప్పినాం. సో దంతాల ఫార్ములా ఇక్కడ ఎక్రోడాంటు, ఫ్లోరోడాంటు, టీకోడాంట్ అని చెప్పుకున్నాం. డెంటన్ అనేది ఉంటుంది. ఎనామిల్ అనేది మానవులు అతిగట్టి పాత్ర అని చెప్పుకున్నాం. దంతాలు అనేవి ఉండడం అనేది క్షీరాల యొక్క ప్రత్యేకమైన స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ మమ్మేలియా. సో దంతాలని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రౌఢ తిమింగలో లేవని, ప్రోటోథిరియాలో ఉంటాయి, ప్రౌఢ ప్రోటోథిరియాలో ఉండవని. సో ఇక్కడ ఎక్రోడాంటు, ఫ్లోరోడాంటు, టీకోడాంటు, సమదంత విన్యాసం, ఎట్రోడాంటు, హోమోడాంట్ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా నిన్నటి క్లాస్లో ఎస్టర్డే క్లాస్లో మనం చెప్పుకున్నది. టుడే నాకు డిస్కస్ అయిపోతుంది సైక్లోస్టోమేటా ఏంటి చెప్పండి. ఈరోజు క్లాస్ అండి సైక్లోస్టోమేటా అవి స్టార్ట్. ఈరోజు సైక్లోస్టోమేటా మనం సకసరిగా చేస్తున్నాం. ఉభయచరాలు, సరిచేపలు, ఉపచరాలు, సరిచేపలు, పక్షులు, క్షీరాలు అని చెప్తున్నాం. సో తర్వాత క్లాస్లో మనం చెప్పినటువంటి క్లాస్ ఏంటంటే ఈరోజు సైక్లోస్టోమేటా. సైక్లోస్టోమేటా అంటే ఏంటి, సైక్లోస్టోమేటా అంటే సైక్లో అంటే గుండ్రని, స్టోమేటా అంటే నోరు. సో గుండ్రని నోరు ఏదైతే గుండ్రని నోరు ఉంటుందో సో గుండ్రని నోరు కలిగినది సైక్లోస్టోమేటా అంటారు. సైక్లో అంటే గుండ్రని, స్టోమా అంటే నోరు, గుండ్రని నోరు కళ్ళ జీవుని సైక్లోస్టోమేటా అని అంటారు, ఒప్పుకూడదు. సో ఇక్కడ అర్థమా, సో ఇక్కడ సైక్లోస్టోమ్లు ప్రస్తుతం జీవించి ఉన్నటువంటి సో దవడలు లేని, ప్రస్తుతం జీవించి ఉన్నటువంటి దవడలు లేని సకశేరుకాలు. సో సాధారణంగా ఈ జీవులు అనేవి కొన్ని సముద్రంలో ఉంటాయి, కొన్ని మంచినీటిలో ఉంటాయి. సో కొన్ని జీవులు అనేవి సముద్రంలో మరియు మంచిలో ఉంటాయి. లాంప్రే అనే జీవి, లాంప్రే చెప్పండి, లాంప్రే ఏం చెప్పదు మనం, లాంప్రే అనేటువంటి జీవి. సో ఇది సో సముద్రం నుండి మంచినీటికి అవసరాల కొరకు, సముద్రం నుండి మంచినీటికి అవసరాల కొరకు, ప్రతిపత్తి అవసరాల కొరకు బయలుదేరుతుంది. సో మంచినీటి నుండి సముద్రము వెళ్ళేదని కేటా డ్రామాస్ అని. సో సముద్రం నుండి మంచినీటికి వెళ్తే అనా డ్రామాస్ అంటారు. సో వలస అనేది రెండు రకాలుగా ఉంటుంది. వలసను అబ్జర్వ్ చేస్తే, వలసాన్ని చూసుకుంటే సముద్రం నుండి మంచినీటికి పోతే స్కాల్డ్ అయితే సో ఏంటమ్మా అనా డ్రామాస్ వలస, అనా డ్రామాస్ వలస, అనా డ్రామాస్ వలస అని చెప్తారు. ఇలా కాకుండా మంచినీటి నుండి సముద్రంలోనికి, సముద్రంలోనికి వలస వెళ్తే ఇలాంటి దీన్ని ఏమంటారు, కేటా డ్రామాస్ వలస. కేటా స్టోమేటాలో రెండు రకాల వలస మనకు కనిపిస్తూ ఉంటుంది. సముద్రం నుండి
మంచినీటికి వెళ్తే దాన్ని అనాడ్రామస్ వర్క్స్ అంటారు. సో మంచినీటి సముద్రానికి వెళ్తే దాన్ని కేటాడ్రామస్ వర్క్స్ అంటారు. పక్షుల్లో మనం వలస ఎత్తుకున్నాం, ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ ఇస్ కాల్డ్ యాజ్ అ మైగ్రేషన్. అట్లా ఇందులో కూడా వలస ప్రతిపత్తి అంశాల వరకు ఆహార సేకరణ వరకు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళి పక్కేయాలని. సో మొట్టమొదటిగా భూమి మీద జీవులు సైక్లోస్ట్రోమేట జీవులలో ఏర్పడిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సైక్లోస్ట్రోమ్స్ అన్ని సముద్రంలో నివసించేటువంటి దౌడ లేని సకశేరుకాలు. ఇది అవసరాల వరకు నీటి నీటికి వలస పోతాయి. దీన్ని ఎలా డ్రామ్స్ వలసం చెప్పుకున్నాం, ఉపడదు. సో ఉపడుతున్నాం. సో ఇక వీటి దేహము పొడువుగా దేహం పొడువుగా ఇల్లాగా ఉంటుంది. కాబట్టి ఫిల్ ఇల్ ఫిష్ అనుకుంటారు, ఇది ఇల్లాగా ఉంటుంది. సో ఇల్లది ఇతర ఇల్లాగా ఉంటుంది. దేహం తల మెడ తోకానే మూడు భాగాలు పెట్టుకొని దేహము తల మెడ మూడు భాగాలను కలిగి ఉంటుంది. ఈ సైక్లోస్ట్రోమ్ అనే ఒక లక్షణాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఆఫీసు ఎవరికి దా ఉపచీకలు కలిగి ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నటువంటి జీవిని మనం ఇదంతా చూస్తాం. ఇలా ఉన్న జీవి అంటే ఇది పార్శ్వరేఖ ఏం చెప్పండి, పార్శ్వరేఖ. ఇది పార్శ్వరేఖ అని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. దీన్ని హై కన్ను నేత్రము, నేత్రం అన్న కన్ను అన్న హై అన్న ఒకటే కాబట్టి నేత్రము. ఇది మొదటి పుస్తక ఫస్ట్. సో ఇది పుస్తవాదము, మొదటి పుస్తవాదము. సో ఇది రెండవ పుస్తవాదము. సో రెండవ పుస్తవాదము ఇది పుచ్చవాదము చెప్పుకున్నాం. పడతాం ఏంటంటే పెట్రోమైజాన్ ఏం చెప్పండి, పెట్రోమైజాన్. ఇది పెట్రోమైజాన్ పెట్రోమైజాన్ అర్థిస్తుంటే పెట్రోమైజాన్ నియంత్రణ ఉంటుంది, పాశ్వరేఖ ఉంటుంది. సో మొదటి పుష్పవాదము, రెండవ పుష్పవాదము, మూడవది పుష్పవాదం ఉంటుంది. ఇక్కడ ఏడు జత ముప్పలు ఉంటాయి కదా, మోస్ట్ ఇంపార్టెంట్ పెట్రోమైజాన్. సో పెట్రోమైజాన్ ఏమంటే లాంప్రే అంటారు. సో పెట్రో మైదానంలో మనకు ఏడు దల ముప్ప చీరలు ఉంటాయి. ఫస్ట్ మొదటి పుచ్చవాదము, రెండవ పుచ్చవాదము, సో పుచ్చవాదం ఉంటుంది. తర్వాత నేతలు ఉంటాయి, పార్శ్వరేఖలు ఉంటాయి. సో మిక్సింగ్ మిక్సింగ్ సాధారణంగా ఏమంటారంటే అగుచేప అంటారు. మిక్సింగ్ సాధారణంగా అగుచేప అంటారు. ఈ అగుచేపలు మనం పరిస్థితి జ్ఞాన స్పర్శ రేఖ అనేవి కనిపిస్తూ ఉంటాయి, ముప్పలు ఉంటాయి. సో ఇక్కడ ఉదర మధ్యవాదం ఉంటుంది. సో తర్వాత శ్లేష్మం ఉంటుంది, శ్లేష్మం ఉత్పత్తి చేస్తాయి. తోక అనేది పుచ్చవాదాన్ని కలిగి ఉంటుంది. సో ఈ విధంగా పెట్రోమైజాన్ మరియు మిక్సిన్ అనేటువంటి రెండు మనకు జీవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ సైక్లో స్టొమేటా అని చూసుకుంటే సైక్లో అంటే సాధారణంగా గుండ్ర అని అర్థం. సో స్టోమ్ అంటే నోరు కలిగిన లేదా గుండ్ర నోటిని కలిగిన జీవుని సైక్లో స్టొమేటా అన్నాం. పెట్రోమైజాన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పెట్రోమైజాన్లో పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు ఏం చెప్పండి, పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు అనేది స్పర్శక్రియలో తోడ్పడి శరీరం లోపల. సో నీటిలో ఉన్నప్పుడు నీటిలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో, నీటిలో ఏవైతే అలజడి జరుగుతుందో, అలజడిని గుర్తించి జీవి తప్పించుకోవడానికి తోడ్పడే నిర్మాణాలు. సో ఇక్కడ ఏడు గదుల ముప్పల్ని ముప్పల్ని కలిగి ఉంది, ఏడు గదులు కలిగి ఉంది. ఇవి శ్వాసక్రియలో తోడ్పడతాయి. శ్వాసక్రియలో తోడ్పడే ముప్పలు కలిగి ఉండడం ఈ జీవుల ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గుండని పుచ్చవాదం కలిగి ఉంది. ఈ తోక అనేది దిశను మార్పులో తోడ్పడుతుంది, తోక అనేది దిశను మార్పులో తోడ్పడుతుంది. పుష్పవాదం ముందోది. సో రెండవ పుష్పం ముందు మరియు వెనుక ఉన్న రెండు పుష్పవాదాలు అనేవి జీవి సమతుల్యంగా ఉండడానికి నీటి లోపల సమానంగా ఈదడానికి తోడ్పడతాయి. అంటే జీవుల యొక్క శరీరం లోపల బ్యాలెన్సింగ్ అనేది. సో పుష్పవాదం మరియు రెండవ పుష్పవాదం ద్వారా, మొదటి మరియు రెండవ పుష్పవాదం ద్వారా జరిగే కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో పాశ్వరేఖ జ్ఞానాలు అనేవి ఇవి జ్ఞానేంద్రియంగా పనిచేస్తూ ఉంటాయి. ఇది మిక్సింగ్ లోపల అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ జ్ఞాన స్పర్శ రేఖ అనేది పూర్వ భాగంలో ఉంటాయి. ఇక్కడ ఒక నేత్రం ఉంటుంది, ముప్పలు ముప్పలు ఉంటాయి, మీరు గిల్స్ అంటారు. ఇక ఉదర మధ్యవాదం ఉంది, శ్లేష్మ గ్రంథులు ఉంటాయి, శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. సో ఈ విధంగా మనం పెట్రోమైజాన్ మరియు మిక్సీలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే సైక్లోస్ట్రోమేటా జీవులు అనేవి సముద్రంలో నివసించే జీవులు. సో దౌడ లేనివంటి సకశేరికాలు అనేవి మొట్టమొదటిసారి జీవులు. ఇవి ప్రతిపత్తి అవసరాల వరకు నీటిలోని వలసపోతాయి. కడిగాటి వలసను అనాగ్రామస్ వలస అంటారు. ప్రతిపత్తి కొరకు మంచి నుండి మన సొంతం కాస్తే దాన్ని కేటాగ్రామస్ వలస అని చెప్తున్నాం. వీటి దేహం పొడుగా ఏ చేపలాగా ఉంటుంది కాబట్టి ఏ చేపలు అంటారు. ఇది 10 నుండి 8 నుండి పైదత. సో మైలిన్ రైత కపాలనాలు ఉంటాయి. మైలిన్ రైత కపాలనాలు ఎన్ని ఉంటాయంటే 8 నుండి
Pasar.
ఇక్కడ సైక్లోస్టోమేటా అంటే ఏంటి సో సాధారణంగా సైక్లో ఉంటే గుండ్రని స్టోమేటా అంటే నోరు గుండ్రని నోటిని కలిగిన జీవుల్ని సైక్లోస్టోమేటా అంటారు సైక్లో అంటే సో లాటిన్ భాషలో గుండ్రని అర్థం స్టోమా అంటే నోరు గుండ్రని నోటిని కలిగిన జీవుల్ని సో రౌండ్ భాగం కలిగిన నోరును కలిగిన జీవుల్ని సో ఏమన్నా సైక్లోస్టోమేటా సైక్లోస్టోమేటాలో సాధారణంగా మనకు రెండు జీవులు కనిపిస్తాయి ఒకటి పెట్రోమైజన్ రెండది మిక్సిన్ పెట్రోమైజన్సియా క్రమానికి చెందిన జీవి పెట్రోమైజన్ మిక్సినాసియా క్రమానికి చెందిన జీవి మిక్సిన్స్ అనే జీవులకు అభిప్రాయం సాధారణంగా గుండ్రల లక్షణం ఉంటాయి చెప్తున్నాం ఇవి సముద్రపు జీవులు చెప్తున్నాం సముద్రంలో నివసించేటువంటి సో అవసరాల కొరకు అవసరం నిమిత్తమైన జీవులు అనేవి సముద్రంలో నివసించేటువంటి జీవులు కాబట్టి సో సముద్రం నుండి మంచినీటికి వలస పోయే పక్కనే రెండు వలస ఈ జీవులతో సాధారణంగా కనిపించే వలస అనాడ్రామ స్వచ్ఛపడదు అనాడ్రామ స్వచ్ఛ చూసుకున్నట్లయితే సముద్రంలో ఉన్న జీవులు అనేది మంచినీటికి వలస పోతే అలాంటి జీవుల్ని అనాడ్రామ స్వచ్ఛ అంటారు కేటాడ్రామ స్వచ్ఛ అంటే మంచిలో ఉన్నప్పుడు సముద్రంలోకి పోతే అలాంటి జీవుల్ని సో మనం ఏమంటాం అలాంటి లక్షణాన్ని కేటాడ్రామ స్వచ్ఛ అని అంటారు ఇక్కడ మన తెలుసు పెట్రో మైదాన్ని మనం పరిశీలించినట్లయితే పెట్రో మైదానంలో ఉంటుంది ఇది దిశను మార్చుల లోపల దిశను అంటే ఏదైనా నీటిలో నివసిస్తున్నప్పుడు ఏదైనా ఒక సైడ్ తిరగాలంటే తోక అనేది ఉపయోగపడుతుంది తోక లోపల పుచ్చవదలు సాంబాలి పుచ్చవదలే కనిపిస్తూ ఉన్నాయి సో మొదటి పుచ్చవదం అనేది మరి రెండో పుచ్చవదం ఉంటుంది మొదటి పుచ్చవదం అనేది బ్యాలెన్స్ రూపంలో తోడ్పడుతుంది సో రెండో పుచ్చవదం అనేది దిశను మార్పులకు ఉపయోగపడుతుంది దీంట్లో గమనానికి కూడా ఉపయోగపడతాయి సో అదేవిధంగా వ్యక్తి మార్పులు అయితే ఇక్కడ మనకు సాధారణంగా మొక్కలు ఉన్నాయి ఉదల మధ్యకుంటుంది ఇందులో శ్లేష్మ గ్రంథులు కలిగి ఉన్నాయి ఇక్కడ శ్లేష్మ గ్రంథులు ఈ శ్లేష్మ గ్రంథుల నిర్మాణాలను అప్పచేస్తే ఈ శ్లేష్మ గ్రంథులు శ్లేష్మ గ్రంథులు అనే నిర్మాణం అంటే శ్లేష్మ గ్రంథులు అనేవి జీవి లోపల ఇవి ఏమైనా జీవులు తమపైన దాడి చేస్తున్నప్పుడు తప్పించుకోవడానికి తోడ్పడే నిర్మాణాన్ని శ్లేష్మ గ్రంథులు అంటారు ఈ శ్లేష్మ గ్రంథుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ జీవులో ఉంటాయి అంటే మిక్సిన్లో ఉంటాయి మిక్సిన్లో ఉంటే సాధారణంగా దీన్ని అభిచేప అంటారు సో ఇక్కడ మనకు తెలుసు పాశ్చరేగాలు కలిగి ఉన్న ప్రత్యేక లక్షణం ఈ పాశ్చరేగాలు చేపల్లో కూడా ఉంటాయి ఈ చేపల్లో కూడా కనిపిస్తాయి మనం ఆడ చూసుకున్నాం ఇక్కడ సో పెట్రో మైదం మిక్సిన్ మధ్య భేదాలు బడగం సో పెట్రో మైదం మిక్సిన్ మధ్య భేదాలు లేదా తారతమ్యాన్ని మనం డిఫరెంట్ ఆఫ్ పెట్రోమైజన్ అండ్ మిక్సింగ్ మధ్య చూద్దాం సో సముద్రంలో నివసించే జీవులు ఇవి కూడా సముద్రంలో నివసించే జీవులే అనాడ్రామ స్వచ్ఛపడుతుంది సో ఇందులో కూడా కార్బన్ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటుంది ఇది స్థూపాకారంలో ఉంటుంది ఇది ఇరుచేపను పోలి ఉంటుంది ఇందులో పీనియన్ నేత్రం అనేది ఉంటుంది ఇందులో పీనియన్ నేత్రం అనేది ఉండదు నోరు ఆశ్చర్యకరాటకు ఉత్తర భాగంలో ఉంటుంది నోరు పూర్వ భాగంలో ఉంటుంది సో ఇక్కడ స్పర్శకాలు ఉండవు స్పర్శకాలు ఉంటాయి ఏడు జతలు ఉంది పదిహేను జతలు ఉంది ఏడు గ్రహం పదిహేను అలా పది జతలు ఉంటాయి పదిహేను కపాలు ఉంటాయి అలా ఎనిమిది కపాలు వాళ్ళే ఉంటాయి సో ఈ విధంగా పెట్రో మైదాన్ మరియు మిక్సిన్ మధ్య భేదాలని మనం చూసే ఉన్నాం సో కాబట్టి మీ క్వశ్చన్ ఏమడుగుతాడు క్వశ్చన్ ఎలా వస్తుందో చదువుతాం సో సాధారణంగా పెట్రో మైదాన్ సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే క్వశ్చన్లో లాంప్రే అంటారు సో కంటి అయితే గ్యారంటీ గుర్తుకోండి పెట్రో మైదాన్ సాధారణంగా లాంప్రే అంటారు మిక్సిన్ సాధారణంగా ఏమంటారు అగ్గుచేప అని అంటారు ఏ జీవి లోపల అమ్మోసిలస్ లార్వా ఏర్పడుతుంది అంటే సో పెట్రో మైదాన్లో అమ్మోసిలస్ లార్వా ఏర్పడుతుంది సో పెట్రో మైదాన్లో ఎన్ని జతల కపాలనాలు ఉంటాయంటే పది జతల కపాలనాలు ఉంటాయి సో పెట్రో మైదాన్లో ఎన్ని జతల ఉపచరికలు ఉంటాయి అంటే ఏడు జతల ఉపచరికలు ఉంటాయి సో ఇక్కడ మనం చూసుకోవాలా పీనియం నేత్రం ఎందులో ఉంటుంది అంటే పీనియం నేత్రం అనేది పెట్రో మైదాన్లో ఉంటుంది సో మిక్సీలో ఉండదు మీకు పెట్రో మైదాన్ మిక్సీ అని సాధారణంగా అడడు అగ్గు చేప లేదా ఏమంటాడు సో ఇక్కడ అగ్గుచేప అంటాడు లేదా లాంప్రే అంటాడు అగ్గుచేప అంటే మిక్సింగ్ లాంప్రే అంటే పెట్రోమైజన్ సాధారణంగా ఏమంటారంటే సో పెట్రోమైజన్ సాధారణంగా లాంప్రే అంటారు మిక్సింగ్ సాధారణంగా అగ్గుచేప అని అంటారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి సో మనం అక్కడ క్లాస్ చూసుకుంటూ వస్తున్నాం సో చేపలు ఉపరితలాలు సరసుపలు పక్షులు క్షీరాలు అన్నీ మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి సో ముఖ్యంగా మీరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము ఇది ఉండదు
So cyclostomata manam English meaning vallano kadudam cyclostomata ante ni cyclo ante circular stoma ante mouth gundani note ni kalina jeevulu cyclostome is called as a so round one of the mouth ikkada cyclostomes are the existence of group of jewels of the vertebrate the cyclostoma includes the lamprey and hagfish ikkada general category for the cyclostomata cyclostomes are the marine fish like a vertebrates వితౌట్ జాస్ దౌడలు లేనటువంటి నీటిలో శించే జీవులు సముద్రంలో లాంప్రే మైగ్రేట్స్ ఇన్ టు ఫ్రెష్ వాటర్ ఫర్ ద బ్రీడింగ్ ఇన్ అనాడ్రామస్ వల్స్ బ్రీడింగ్ కొరకు అనేది సో ఫ్రెష్ వాటర్ నుండి ఎక్కడికి వెళ్తాయి సో ఇక్కడ ఇన్ప్రెస్ ఇక్కడ నుండే మైగ్రేట్ ఇన్ టు ఫ్రెష్ వాటర్ ఫర్ బ్రీడింగ్ సో సముద్రం నుండి సో ఎక్కడికి పోతాయి మంచిటికి ప్రయాణిస్తాయి ఇక్కడ బాడీ ఈజ్ ద సిలిండ్రికల్ అండ్ ఈఎల్ లైక్ విత్ ఏ హెడ్ ట్రంక్ అండ్ టెయిల్ బాడీని మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి విత్ హెడ్ అండ్ ట్రంక్ అండ్ టెయిల్ సో పేర్డ్ ఆర్ ద ఫినిష్ ఇస్ ద ఆబ్సెంట్ డార్సల్ అండ్ కాడల్ ఫిన్స్ ఆర్ ప్రజెంట్ అండ్ ఆర్ ద సపోర్టెడ్ బై ద కార్టిలెజెస్ అండ్ ద ఫైన్ రేస్ సో స్కిన్ ఈజ్ ఏ మౌత్ ఏ స్మూత్ స్కిన్ ఈజ్ ఏ స్మూత్ ఇన్ ఆఫ్ ద సిమిలరీ అండ్ ఆఫ్ ద స్కేల్స్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ ద కౌంటెన్స్ ఆర్ న్యూమరస్ యూనిసెల్యులర్ అండ్ మస్క్యులస్ ఆఫ్ ద గ్లాండ్స్ ఆఫ్ ద యూనిసెక్సల్ అండ్ ఆఫ్ ద అగ్ఫిష్ ఆర్ ద బైసెక్సల్ సో యూనిసెక్సల్స్ ఓన్లీ ఫర్ ద ఇన్ ద లాంప్రే సో బైసెక్సల్స్ ఇస్ ద అగ్ఫిష్ ఈజ్ ద బైసెక్సల్ సో గోనోడక్స్ ఆర్ ద ఆబ్సెంట్ పెట్లీ ఈజ్ ద ఎక్స్టర్నల్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద లాంప్రే ఈజ్ ద ఫ్రీ ఆఫ్ ద స్విమ్మింగ్ ద అమ్మోసిటస్ లార్వా ఈజ్ ఏ ఫార్మ్డ్ అమ్మోసిటస్ ఆఫ్ ద రిజెంబ్లడ్ ఆఫ్ ద బ్రాంకియోస్టోమా ఇన్ మే సో మెనీ ఫీచర్స్ ఆఫ్ ద ఇన్ అగ్ ఫిష్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఫర్ ద డైరెక్ట్ సో కాంపారిజన్స్ ఆఫ్ ద పెట్రోమైజన్ అండ్ మిగ్జిన్ సో పెట్రోమైజన్ ఇస్ కామన్ నోన్ యాజ్ ఏ లాంప్రే మిగ్జిన్ ఇస్ కామన్ నోన్ యాజ్ ఏ అగ్ ఫిష్ ఇట్ ఈజ్ ఏ ద మెరిన్ ఫ్రమ్ ద బట్ మైగ్రేట్స్ ఇన్ టు రివర్ ఫ్రమ్ ద రిప్రొడక్టివ్ పర్పస్ ఏ అనాడ్రామస్ ఆఫ్ ద మైగ్రేషన్స్ ఇట్ ఈజ్ అ ఎక్స్క్లూసివ్ ఇస్ మెరిన్ వాటర్ ఇన్ ఓన్లీ ఫర్ ది మిగ్జిన్స్ అడల్ట్స్ లీడ్స్ ఆఫ్ ద ఎక్టో పారాసైటిక్ ఈజ్ అ లైఫ్ ఏ బట్ లార్వా లీడ్ ఇస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ద లైఫ్ సో ఇట్ ఈస్ ఫీడ్ ఆన్ ద డెడ్ ఫిషెస్ అండ్ ద డీకంపోజింగ్ ఆర్గానిక్ ఆఫ్ ద మ్యాటర్ సో బాడీ ఈజ్ ద ఎలాంగేటెడ్ అండ్ సిలిండ్రికల్ అండ్ బాడీ ఈజ్ ద ఎలాంగేట్ అండ్ ఇల్ లైక్ ఏ ఫిష్ సో యాంటీరోవెంట్రల్లీ యాడ్ ద ప్రాసెస్ ఆఫ్ ద బ్యాక్వల్ ఫెన్స్ బికల్ ఫ్యూనల్ ఇట్ ఈస్ యాక్ట్స్ ఆఫ్ ద సక్కర్స్ ఫర్ ద అటాచ్మెంట్ టు ఓట్స్ సో బ్యాక్వల్ ఫెనల్స్ ఆఫ్ ద ఆబ్సెంట్ మౌత్ ఈజ్ సరౌండ్ బై ద సో ఇక్కడ టెంటికల్స్ ఇక్కడ బెక్వల్ ఫెనల్స్ అండ్ టంగ్ హ్యావ్ ఏ ఆర్నీ టీత్ అనమాట టీత్ ఆర్ ప్రజెంట్ ఆన్ టంగ్స్ అనమాట ఇక్కడ సెవెన్ పేర్ గిల్స్ ఆఫ్ ద ప్రజెంట్ సిక్స్ పేర్స్ ఆఫ్ గిల్స్ ఆఫ్ ద పాంచెస్ ఓపెన్ అవుట్ ఆఫ్ ద సింగిల్ పేర్ ఆఫ్ గిల్స్ ఇస్ లైట్ ద టెన్ పేర్స్ ఆఫ్ ద క్రేనియల్ నర్వ్ సిస్టమ్ ఇన్ ప్రజెంట్ ఆఫ్ ఓన్లీ మైక్రో పెట్రోమైజాన్ ఇద ఎయిట్ పేర్స్ ఆఫ్ ద క్రేనియల్ నర్వ్ సిస్టమ్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ది మిగ్జిన్ ఆర్ అగ్ఫిష్ ఇక్కడ ఫంక్షన్స్ ఏ కిడ్నీ ఆర్ మీజోనెఫ్రిక్ కిడ్నీ సో ఫంక్షన్స్ కిడ్నీ ఈజ్ ఏ ప్రోటోనిఫిక్ సో ప్రోటోనిఫిక్ ఆఫ్ ప్రోనిఫిక్ ఇట్ ఈజ్ ఏ యూనిసెక్సువల్ ఇట్ ఈజ్ ఏ బైసెక్సువల్ డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ డెవలప్మెంట్ ఇన్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఓన్లీ ఫర్ ది పెట్రోమైజన్ డైరెక్ట్ డెవలప్మెంట్ ఫర్ ది ఇన్ మిగ్జిన్ ఆఫీస్ మళ్ళీ మన క్లాస్ కంప్లీట్ ఒకసారి ఎస్టర్డే చెప్పిన క్లాస్లో క్షీరాలో దొరక విన్యాసం మనకు ఈరోజుతో సైక్లో సిమిలర్ కంప్లీట్ మనం రేపటి క్లాస్లో కంప్లీట్ చేద్దాం.